వర్ణించారు. నీ గురించి చాలా చాలా అన్ననే బుల్బుల్, అందుకే నిన్నొక్క పట్టు పట్టాలని అన్ని కట్టుకొని ఇక్కడికి రప్పించాను. నా గురించి మీకు అంతగా తెలీదు. నా ముందులా ఎగస్ట్రాలజీ చూపిస్తే నీకు మామూలుగా ఉండదు, జాగ్రత్త. నీలాంటి పుత్తడి కొమ్మ కోసం ఎత్తడేం కర్మ. ఇంతకీ నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు చెప్పండి? డబ్బు కోసమేనా? ఎంత కావాలి? 2 లక్షల. డబ్బా? నా దగ్గర నా పిల్లల దగ్గర ఉన్న డబ్బు ఏం చేసుకోవాలో తెలియక చూస్తున్నాను. ఈ డబ్బు నాకెందుకే? నీ ప్రియుడు శివ నన్ను అవమానించాడు, వాడి మీద ప్రతీకారం కోసం నిన్ను బంధించాను. ఏంటి, అతన్ని గెలవలేక ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని ఇలా చేస్తున్నావా? లేదు, నేను సిగ్గుపడడానికి కాని పని చేయటం లేదా కామసుందరి? కసిరేపే నీ వన్యగంధాలను, ఉసుగొలిపే వన్యగంధాలను కరగదీసి కరగదీయాలని ఆరాట పడుతున్నాను. పొగరెక్కిన రాక్షసుల్లా మాట్లాడుతున్నావు. పచ్చి పచ్చిగా రెచ్చగొడుతున్నా పసందైన నీ పొందు కోసం నేను ఏమైపోయినా సిద్ధమే. నా రసికత్వాన్ని ఒక్కసారి రుచి చూస్తే ఆ రతిదేవికే మతిపోతుంది. నీ అంత సమీపించింది, అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. రెచ్చిపోవటం కాదే బుల్బుల్, పొందు కోసం చచ్చిపోతున్నాను. షట్ అప్, మతి లేకుండా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు. నిన్ను చూడక ముందు నిన్నంత చేయాలనుకున్నాను, కానీ నిన్ను చూశాక కన్ను తాచలాంటి నీ పడుచు ఏమన్నాన్ని ఒక్కసారి అరగదీయాలని ఆశపడుతున్నా. మనిషిలా మాట్లాడు, మృగంలా కాదు. సన్నజాజి తడిమ లాంటి నీ నడుమును తడిమి తడిమి చూడాలనిందే బుల్బుల్. వెచ్చని కొరకుతో పసందైన నీ పొందు కోసం పచ్చిక మైదానం లాంటి సదస్సును అందుకే ఇలా రెచ్చిపోతున్నావు. రెచ్చిపోవటం కాదే నీ పొందు కోసం చచ్చిపోతున్నాను. దూరంగా ఉండి నన్ను వేధించుకో. రే పుష్ప, రే పుష్పాకర్, జగన్కి కబురు పెట్టండి, త్వరగా రమ్మని చెప్పండి.
రాజా, ఈ రోజు ఆ రోజాని రక్షించానని సంబరపడకు. నిన్నట్టు చేసి తీరిగ్గా దాన్ని నా సొంతం చేసుకుంటాను. అప్పటికి నువ్వంటూ బ్రతుకుంటే కదరా. నిన్ను చంపి సజీవ సమాధి చేసి నీ చరిత్రకు చొరవ గీతం పాడతాను. పిచ్చివాడా, చావు బ్రతుకులు సరిహద్దులో నిలబడి శలభంలో మాట్లాడుతున్నావు. నిన్ను అంతమార్చి నీకు చితి పేర్చి దాన్ని నా సొంతం చేసుకుంటాను. నా చావు కలరా చూడాలని నీలాంటి నర్రూప రాక్షసులు ఎందరో ఎదురు చూశారు. నేత్రుని ఫారెన్ విస్కీలో తాగే నేను నీ రక్తాన్ని చిల్లించి నా మరణ మందిరాన్ని రక్తసిక్తం చేస్తాను. మందిరాన్ని నా స్థావరానికి అలంకరిస్తా. పగటి కళలు కంటూ నిర్వసించబోయే వాళ్ళు నిజ జీవితాన్ని చూసి వణికిపోతారు. తీర్చాలని ఆశపడితే మాడి మెస్ అయిపోతావు. మర్యాదగా చేతులెత్తు, లేదంటే నా తుపాకీల గుళ్ళు నీ గుండెల్లో దూరతాయి. మా స్థావరంలోకి వచ్చి మా బాస్ చూస్తావా? ఈరోజు చావు మూడింది. వీడి సమయానికి వచ్చారు. వీడిని కొట్టి కొట్టి చంపండి. వీడి చావు కేకలు వింటూ నేను సరదాగా నవ్వుకుంటాను. ప్రస్తుతం వస్తా, మర్యాదగా మీ ఆయుధాలు కింద పెట్టండి. అడుగు ముందుకేసిన మీ భయంకరతల భయంకరంగా బయలుపోతుంది. చేతికి దొరికిన శత్రువుని తప్పకుండా వదిలేశాం. ఎంతకంటే అవమానం ఏముందిరా మనకు? వాడి చిత్తులు మారినక్క బాస్, అందుకే మిమ్మల్ని అడ్డం పెట్టుకొని తేలిగ్గా తప్పించుకున్నాడు. అదృష్టం వైపు ఉంది బాస్, చావుకి సమీపంలోకి వచ్చి జారుకున్నాడు. అదృష్టం గురించి మాట్లాడితే మనకంటే వెదవరం మరొకడు ఉండరు. ఇక లాభం లేదు. ఈ భయంకర ఎంతటి భయంకరమైన మారణ హోమం సృష్టించగలడు ఈ జనానికి తెలియజేయదు. ఆవగామారి రోజునట్టు అంది తప్పించుకుంది. దాని సంగతి అడ్డు వచ్చిన చివరగాడి సంగతి అక్కడే తేల్చేస్తాను. రేపు రాత్రి దాని ఇంటి మీదకి వెళ్ళి దాడి చేద్దాం. మీరు వెళ్ళి ఆ ఏర్పాట్లు భయంకరంగా చేయండి. ఓకే బాస్. ఓకే బాస్.